తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక లాలా చెరువు శశి మైదానంలో వైసీపీ సీనియర్ నాయకులు అజర్పు వాసు ఆధ్వర్యంలో 17 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అజర్పు ప్రీమియర్ లీగ్ కు రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గని భరత్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రత్యేకించి యువతను ప్రోత్సహించడంలో అజర్పు వాసు ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు। అనంతరం ఎంపీ భరత్ క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడి సందడి చేశారు। ఇవాల నాకు చాలా సంతోషంగా ఉందండి। అజరబ్ వాసు గారు గత 17 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి ఒక సంబరాల కార్యక్రమాన్ని చేయడం, దాన్ని ఇది 18వ సంవత్సరానికి రావడం, వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ మెమోరియల్ కండక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది। క్రీడల పట్ల ఆయనకున్న అవగాహన ఏంటంటే యువతకి క్రీడలు చాలా ఇంపార్టెంట్, ఈ సంక్రాంతికి ఈ కార్యక్రమాన్ని నడిపించడం, ఈ క్రికెట్ ఒకటే కాకుండా దీంతో పాటు వాలీబాల్, చెస్, క్యారమ్స్, లాస్ట్ రోజున అంటే మన పండక్కి లేడీస్కి ముగ్గులు పోటీలు కూడా జరగడం జరుగుతుంది। సో ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా సంతోషం। ఈ కార్యక్రమం ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు వాసు గారు ఇలాగే నిర్వర్తించాలని, దీనికి అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ అండి। అజర్పు వాసు గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి పేరు మీద మెమోరియల్ స్టార్ట్ చేసి 17 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాల సందర్భంగా అనేక క్రీడలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా క్రికెట్, ఇవాళ క్రికెట్లో 40 టీములు సుమారుగా ఇక్కడ పాల్గొంటున్నాయి, అలాగే వాలీబాల్, కబడ్డీ, చెస్, క్యారమ్స్, చివరిలో లేడీస్కి సంబంధించినటువంటి ముగ్గులు పోటీలు కూడా జరపడం జరుగుతుంది। జనరల్గా మన సంక్రాంతి అనగానే కోడి పందాలని, పేకాటని ఇలాంటి జోదాల మీద అందరూ యువత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరినీ కూడా అటువైపు పోకుండా వాళ్ళని మంచి మార్గంలోని క్రీడల వైపు మళ్ళించి యువతనంతా కూడా ఈ పందాల వైపు పోకుండా వాళ్ళకి మంచి మార్గం చూపించినటువంటి వాసు గారిని సందర్భంగా కంగ్రాట్స్। అలాగే మానసికంగా అనేకటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కారణం ఏంటంటే మనకి శారీరక శ్రమ లేకపోవడం, ఎందుకంటే క్రీడలకి సమయం లేకపోవడం, అలాగే స్థలం లేకపోవడం, ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి మా శారీరక శ్రమ తగ్గిపోతుంది। దాన్ని ప్రోత్సహించాలంటే మన వాసు గారు లాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం। ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను। థ్యాంక్ యూ। Okay।
ఓకే సార్ ఈ రోజున రాజమండ్రిలో మాజీ కార్పొరేటర్ ఎస్సీ నాయకులు అజ్జరపు వాసు గారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క స్పోర్ట్స్ టోర్నమెంట్ మొన్నే క్రికెట్ టోర్నమెంట్ ఇనాగ్రేట్ చేయడం ఈరోజు వాలీబాల్ కబడ్డీ అట్లాగే యూత్ని అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి స్పోర్ట్స్లో వీళ్ళు కేవలం ఏదో టైం పాస్కో లేకపోతే ఇంకొకటో కాకుండా వీళ్ళంతా కూడా స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు కూడా ఉత్తీర్ణులై ప్రవీణులై వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వచ్చే విధంగా నేను ఎట్లాగా పార్లమెంట్ మెంబర్ కింద ఉన్నాను కాబట్టి మీరంతా కూడా ఒక ప్యాషన్తో ఆడుతూ దీన్ని ఒక ప్రొఫెషన్ కింద తీసుకుని ముందుకు రావాలని స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా వాసు గారు ఈ రకంగా ఎంకరేజ్ చేయడం కూడా మరి యూత్ అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తూ మరి ముందుకు వెళ్తున్నారు కాబట్టి వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ టీం అంతా కూడా వాసు వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మనకు కూడా ముఖ్యమంత్రి గారు స్పెషల్ గ్రాంట్ రాజమండ్రికి ఇచ్చారు కాబట్టి త్వరలోనే ఇండోర్ స్టేడియం క్రికెట్ స్టేడియం లాంటివి కూడా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఆ పై ఇయర్ కల్లా మొత్తం అన్నీ కూడా మన టోర్నమెంట్స్ విత్ ఇన్ ద స్టేడియమ్స్లోనే చేసుకునే విధంగా చర్యలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తామని కూడా ఈ ఒక సందర్భంగా తెలియజేస్తాను.